వెల్కమ్ టు ఈరోజు ఆగస్ట్ ఇరవయవ తేదీకి సంబంధించి వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్కి అదేవిధంగా ఏపీపీఎస్సీ మరియు టిఎస్పిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అన్నిటికీ ఉపయోగపడే విధంగా ఈ కరెంట్ అఫైర్స్ అనేది రూపొందించడం జరిగింది సో ఈ కరెంట్ అఫైర్స్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండిటికీ ఉపయోగపడే విధంగా రూపొందించడం అనేది జరిగింది సో ఇందులో మీకు ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది ఈ కరెంట్ అఫేర్స్కి సంబంధించి సో కనుక ఈ కరెంట్ అఫైర్స్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఇక ఈరోజు మనము కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళే ముందు నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి ఒకసారి ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అందులో మనకు ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి తీసుకుంటే అంతరాష్ట్ర నీటి వివాదానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించడని మూడు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది సో మనకు ఈ మూడు స్టేట్మెంట్స్ కనుక గమనిస్తే ఇందులో కరెక్ట్ అయిన వాటిని మనము గుర్తించాలి సో ఫస్ట్ది కనుక మనం తీసుకుంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ టూ సిక్స్టీ టూ ప్రకారము ఈ అంతరాష్ట్ర నీటి వివాదాలకు సంబంధించి చట్టాలు చేయడానికి రాష్ట్ర శాసనసభలకు అధికారం ఇస్తుంది అని ఇక్కడ పేర్కొనడం జరిగింది అయితే ఇక్కడ ఇది పార్లమెంటుకు అధికారం అనేది ఉంటుంది ఈ అంతరాష్ట్ర నీటి వివాదాలకు సంబంధించి కనుక ఇది రాంగ్ స్టేట్మెంట్గా మనం చెప్పుకోవచ్చును ఇంకా నెక్స్ట్ వచ్చేసి అంతరాష్ట్ర నీటి వివాదాలను పరిష్కరించడానికి అంతరాష్ట్ర నీటి వివాదాల చట్టము నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ రూపొందించబడింది సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్ ఇది సో సెకండ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ థర్డ్ది కనుక చూసుకుంటే ఈ ట్రిబ్యునల్ సభ్యులను భారత రాష్ట్రపతి నియమిస్తారని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇది ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ సో ఈ అంతరాష్ట్ర నది జలాల వివాదాలను పరిష్కరించడానికి ఏర్పాటు చేసే ట్రిబ్యునల్ ఏదైతే ఉందో సో ఆ ట్రిబ్యునల్లో భారత పార్లమెంట్ అనేది నియమించడం అనేది జరుగుతుంది సో కేంద్ర ప్రభుత్వము ఈ సభ్యులను నియమిస్తుందని మనం చెప్పుకోవచ్చును కనుక మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కేవలం రెండు మాత్రమే కరెక్ట్ సమాధానంగా పరిగణించాలి ఇక్కడ సో దీనికి సంబంధించి మనకు పాలిటీలో ఒకసారి మీరు దీని బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసుకోండి ఈ అంతరాష్ట్ర నదీ జలాల వివాదాలకు సంబంధించి ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్కి సంబంధించిన సమాచారం అనేది ఒకసారి మీరు చూసుకోండి ఇక నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే ఎందుకంటే ఈ క్వశ్చన్ మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది పాలిటీ పరంగా ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య సో గోదావరి కృష్ణా నది జలాల పంపకానికి సంబంధించి వివాదం అనేది కొనసాగుతుంది సో దానికి సంబంధించి రేపు ఇరవై ఐదవ తేదీన అఖిలపక్ష సమావేశం అఖిలపక్ష అపెక్స్ కౌన్సిల్ భేటీ కూడా ఉంది కాబట్టి సో ఆ యాంగిల్లో మీరు పాలిటీ పరంగా ఈ టాపిక్ అనేది గుర్తుంచుకోవాలి అదేవిధంగా నిన్న మనకు వార్తల్లో వచ్చిన ఈ సట్లేజ్ యమున కెనాల్ ఏదైతే ఉందో ఆ కెనాల్కి సంబంధించి నిన్న వార్తల్లో రావడం జరిగింది సో ఆ వార్ అందులో భాగంగా నూతన ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సిఫారసు కూడా చేయడం అనేది జరిగింది కాబట్టి ఈ టాపిక్ అనేది చదువుకోండి ఒకసారి ఇంకా నెక్స్ట్ కనుక తీసుకుంటే ఇటీవల వార్తల్లో వచ్చిన బాద్బుత్ ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది అని ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది సో దీనికి సంబంధించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో ఇది మ్యాపింగ్ పాయింట్ కూడా మీకు క్లియర్గా అర్థం అవ్వాలని ఇక్కడ ఇచ్చాను సో ఇది నర్మదా రివర్కి సంబంధించి సో ఇక్కడ గమనిస్తే మనకి ఇక్కడ ఈ ప్రాజెక్ట్ అనేది కనిపిస్తుంది బాద్బుత్ నివర్ కనుక మనకు సమాధానం వచ్చేసి ఫస్ట్ది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవాలి నర్మదా రివర్పై ఈ బాద్బుత్ ప్రాజెక్ట్ను నిర్మిస్తున్నారు సో ఈ ప్రాజెక్ట్ అనేది ఇటీవల మనకు న్యూస్లో రావడం అనేది జరిగింది సో దీనికి సంబంధించి ఇన్లాండ్ వాటర్ వే అథారిటీ కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఈ బాద్బుద్ ప్రాజెక్ట్కి సంబంధించి ఎందుకంటే దీని మీద కొంచెం వివాదం అనేది చిలరేగింది సో ఇక్కడ ఈ ప్రాజెక్ట్ను నిర్మించ నిర్మించడానికి అక్కడ కొంతమంది ఫిషర్మ్యాన్స్ చేపలు పట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వారు ఈ ప్రాజెక్టుని వ్యతిరేకించడం అనేది జరిగింది ఈ బాద్బుద్ ప్రాజెక్టుని సో ఇక్కడ బాద్బుద్ అనే విలేజ్ ఉంటుంది ఈ విలేజ్ దగ్గర ఈ ప్రాజెక్టును కడుతున్నారు సో ఈ బాద్బుద్ రివర్ నుంచి వచ్చే నీరు ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ గల్ఫ్ ఆఫ్ కోమట్ ఉంది కదా సో ఇక్కడి నుంచి ఈ వాటర్ అనేది ఇక్కడికి వస్తుంది సో ఇక్కడ మీరు గమనించవచ్చు మ్యాప్లో సో దీనికి సంబంధించి ఈ మ్యాపింగ్ పాయింట్ ఒకసారి చూసుకోండి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రేఖఫీడా పిదార్యుయల్ అండ్ కాక్రా అనేవి ఏ రాష్ట్ర ఆలయ వాస్తుశైలికి సంబంధించినవి అనే క్వశ్చన్ అడగడం జరిగింది సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ కనుక ఒకసారి మనం తీసుకుంటే ఒడిస్సా అనేది కరెక్ట్ సమాధానంగా చెప్పుకోవచ్చును సో ఈ మూడు రాష్ట్రాలలో మనకు ఈ శైలి అనేది కనిపిస్తుంది ఆలయ నిర్మాణానికి సంబంధించిన శైలి అనేది సో ఒడిస్సా సో త్రీ ఆర్డర్స్ ఆఫ్ ద ఆర్కిటెక్చర్ ఫీచర్స్ ఆర్ రేకపిడా అండ్ పిదా డ్యుయల్ అండ్ కాక్రా అనేవి సో దీన్నే మనము ఈ రేఖపిడని రేఖ డ్యులాగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది ఇందులో టాల్ స్ట్రైట్ బిల్డింగ్స్ కవరింగ్ ద గర్భగృహ గర్భగృహ ఏదైతే ఉందో సో దానిని కప్పే విధంగా ఒక పొడవాటి ఎత్తైన భవనాలు అనేవి ఉంటాయి సో ఇవి శిఖరం లాగా ఉంటాయి ఈ నిర్మాణ శైలిలో ఇక పిదా డ్యూయల్ నిర్మాణ శైలి ఏదైతే ఉందో సో ఈ శైలి గురించి ఒకసారి మనం తెలుసుకుంటే ఇట్ ఈస్ ది మండప ఏ స్క్వైర్ బిల్డింగ్ వేర్ వర్షిపర్స్ ఆర్ ప్రజెంట్ అండ్ ఆల్సో వెర్ డ్యాన్సింగ్ టేక్స్ ప్లేస్ అని ఇక్కడ మనకు ఈ శైలి గురించి మనకు తెలుస్తుంది సో ఒక మండపం ఉంటుంది అదొక స్క్వైర్ బిల్డింగ్ అంటే స్క్వేర్ షేప్లో ఉంటుంది ఆ బిల్డింగ్ అనేది సో కాక్రా శైలి కనుక ఒకసారి మనం చూసుకుంటే ఇది రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది బిల్డింగ్ నిర్మాణం అనేది విత్ ట్రంకేటెడ్ పిరమిడ్ షేప్డ్ రూఫ్ రూఫ్ అనేది పిరమిడ్ శైలిలో ఉంటుంది సో టెంపుల్స్ ఆఫ్ శక్తి ఆర్ యూజువల్లీ ఇన్ దిస్ టైప్ సో శక్తి టెంపుల్ ఏవైతే ఉన్నాయో అవి జనరల్గా ఈ కాక్రా శైలిలో నిర్మించడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ స్టేట్ వచ్చేసి ఒడిస్సా రాష్ట్రానికి చెందిన శైలిగా మనం దీన్ని గుర్తుంచుకోవాలి ఇంకా నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే పిఎం కేర్ ఫండ్కి సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించడాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు ఇందులో కరెక్ట్ వాటిని గుర్తించండి సో ఈ పిఎం కేర్ అనేది ఆర్టీఏ చట్టము రెండు వేల ఐదులోని సెక్షన్ హెచ్ పరిధిలో ఉంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది కనుక ఇది రాంగ్ స్టేట్మెంట్ ఇది మనకు ఇది సెక్షన్ హెచ్ పరిధిలోకి రాదు ఎందుకంటే ఇది పబ్లిక్ అథారిటీ కాదు పిఎం కేర్స్ ఫండ్ అనేది కాబట్టి సెక్షన్ టూహెచ్ పరిధిలోకి రాదు ఇది సో పిఎం కేర్ ఫండ్కి ఇచ్చే విరాళాలు హండ్రెడ్ పర్సెంట్ పన్ను మినహాయింపును పొందడం అనేది జరుగుతుంది ఇది కరెక్ట్ స్టేట్మెంట్ ఇది సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి కేవలం రెండు మాత్రమే కరెక్ట్ సమాధానంగా మనం పరిగణించాలి సో నిన్న దీని గురించి మీకు సమాచారం కూడా ఇవ్వడం జరిగింది ఈ పీఎం కేర్ ఫండ్కి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పును కూడా వెలువరించింది ఈ ఎన్డిఆర్ఎఫ్కి ఎన్డీఆర్ఎఫ్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేయాలని పిల్ను వేసిన నేపథ్యంలో సో వీటిని ఎన్డిఆర్ఎఫ్కి ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది అదేవిధంగా ఈ పిఎం కేర్ ఫండ్కి సంబంధించి ఆర్టీఐ చట్టం వర్తించదు ఎందుకంటే ఇది ఆర్టీఐ చట్టం రెండు వేల ఐదు ప్రకారము సెక్షన్ టూ హెచ్లో ఉన్న విధంగా పబ్లిక్ అథారిటీ కిందికి రాదు అని ఈ పిఎం కేర్ ఫండ్కి సంబంధించి తీర్పును ఇవ్వడం అనేది జరిగింది సో ఇది గుర్తుంచుకోవాలి మనం ఇక ఈరోజు నెక్స్ట్ టాపిక్ కనుక చూసుకుంటే ఇది ఇండియా మరియు బంగ్లాదేశ్లకు మధ్య విదేశీ వ్యవహారాలకు సంబంధించిన అంశంగా మనం చెప్పుకోవచ్చును సో కరోనా వ్యాక్సిన్ అందజేతలో బంగ్లాదేశ్కు ప్రాధాన్యం అని మనకి ఇక్కడ తెలుగులో న్యూస్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇండియా ఆఫర్స్ వ్యాక్సిన్ టు బంగ్లాదేశ్ ఆన్ ప్రయారిటీ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఒకవేళ కరోనా వ్యాక్సిన్ గనక త్వరగా అందుబాటులోకి వస్తే ఆ కరోనా వ్యాక్సిన్ను బంగ్లాదేశ్కు కూడా ఇస్తామని భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ సింగ్లా ఇక్కడ ప్రకటించడం అనేది జరిగింది సో దీన్ని మనము ఈ కోణంలో కాకుండా విదేశీ ఇదు సంబంధాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి కూడా మనం ఆ కోణంలో ఆలోచించాలంటే భవిష్యత్తులో ఈ బంగ్లాదేశ్ మరియు ఇండియాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే మనకు భారత్ బంగ్లాదేశ్ అనేది ఎప్పటి నుంచో చాలా మిత్ర దేశాలని మనం చెప్పుకోవచ్చు ఒక విధంగా చెప్పాలంటే భారత్కు అత్యంత మిత్ర దేశంగా బంగ్లాదేశ్ అనేది ఉంది సో గత సంవత్సరము బంగ్లాదేశ్ ప్రధానమంత్రి భారత్లో పర్యటించడం అనేది జరిగింది షేక్ హసీనా సో ప్రస్తుతం ఈ కోవిడ్ వ్యాక్సిన్కి సంబంధించి ఈ కోవిడ్ వ్యాక్సిన్ అనేది అవైలబుల్గా వచ్చేస్తే సో దానిని బంగ్లాదేశ్కి కూడా ఇస్తామని భారత ప్రభుత్వం ప్రకటించింది సో దీనికి సంబంధించి మరికొన్ని అంశాలు కూడా మనం తీసుకోవాలి భారత్ మరియు బంగ్లాదేశ్ల మధ్య ఉన్న ఒప్పందాలకు సంబంధించి సో ఈ భారత్ మరియు బంగ్లాదేశ్లో ఇటీవల బంగ్లాదేశ్కి సంబంధించి కొన్ని అడ్డంకులు ఏర్పడ్డాయని మనం చెప్పుకోవచ్చును ఈ ద్వైపాక్షిక సంబంధాల విషయంలో సో అందులో ముఖ్యంగా అంశాలు కనుక మనం పరిగణిస్తే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అదేవిధంగా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ అదేవిధంగా రోహింగా ఇష్యూ మరియు చైనా బంగ్లాదేశ్లో పెట్టుబడులు పెడుతున్న సందర్భం సో ఇటువంటి విషయాల కనుక ఈ భారత్ మరియు బంగ్లాదేశ్ల మధ్య కొంత వైరుధ్యం అనేది నెలకొల్ నెలకొల్తుందని మనం చెప్పుకోవచ్చును సో ప్రస్తుతం వీటిని పరిష్కరించాల్సిన అవసరం అనేది ఉంది భారత ప్రభుత్వం మరియు బంగ్లాదేశ్ ప్రభుత్వాలు చొరవ తీసుకొని సో వీటిని పరిష్కరించాలి అదేవిధంగా ఇరు దేశాల మధ్య గత ఐ థింక్ ఏడు సంవత్సరాల నుంచి ఒక ప్రాజెక్ట్ అనేది నిలిచిపోయింది అది ఇప్పటి వరకు ప్రారంభం చేయలేదు అదే తీస్తా ఇరిగేషన్ ప్రాజెక్ట్గా మనం చెప్పుకోవచ్చును దాదాపుగా ఈ తీస్తా ఇరిగేషన్ ప్రాజెక్ట్కి సంబంధించి ఇటీవల చైనా కూడా ఈ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టడం అనేది జరిగింది సో దీనికి సంబంధించి కూడా ఎటువంటి కదలిక అనేది లేదు ఇరు దేశాల మధ్య సో దీనిని కూడా పరిష్కరించుకోవాల్సిన అవసరం అనేది ఉంది సో దానికి సంబంధించి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో ద షేక్ హసీనా గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ రీచ్డ్ అన్ అగ్రిమెంట్ విత్ చైనా ఓవర్ బిల్డింగ్ ఆఫ్ వన్ బిలియన్ డాలర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద తీస్తా విచ్ విల్ బెనిఫిట్ ద కంట్రీస్ ఫార్మర్స్ ఇన్ ద రంగాపూర్ రీజియన్ డ్యూరింగ్ ద లీన్ సీజన్స్ సో ఇది ఈ తీస్తా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ తీస్తా ప్రాజెక్ట్ ఇది ఇక్కడ వాతావరణ ప్రతికూల పరిస్థితులలో ఇక్కడ ఉన్న రంగపూర్ రీజియన్లో ఉన్న ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ఆ రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది సో సో ఇటీవల ఈ బంగ్లాదేశ్ ప్రభుత్వము చైనాను కూడా ఆశ్రయించడం జరిగింది ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సో ఇక ఈ భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి మనం ఒకసారి బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవాలి సో పంతొమ్మిది వందల డెబ్భై ఒకటవ సంవత్సరంలో బంగ్లాదేశ్ విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా గుర్తించిన దేశం వచ్చేసి భారతదేశం అని మనం గుర్తుంచుకోవాలంటే భారతదేశము బంగ్లాదేశ్ని గుర్తించి సో ఇరు దేశాల మధ్య డిప్లొమాటిక్ రిలేషన్స్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది అంటే ద్వైపాక్షిక సంబంధాలని కొనసాగించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది బంగ్లాదేశ్తో అంటే సో చాలా సంవత్సరాల నుంచి భారత్ మరియు బంగ్లాదేశ్ల మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి అన్నదానికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చును సో ఇక డిఫెన్స్ కోఆపరేషన్ అంటే రక్షణ రంగానికి సంబంధించి ఇరు దేశాల మధ్య సహకారం ఏ విధంగా ఉంది అని ఒకసారి మనం తీసుకుంటే సో నైన్టీన్ సెవెంటీ వన్ బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అనేది కొనసాగిన సందర్భంలో భారత్ సహాయం చేయడం అనేది జరిగింది సో అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఈ రక్షణ రంగానికి సంబంధించి సహకారం అనేది కొనసాగుతుంది అందులో భాగంగానే భారత్ మరియు బంగ్లాదేశ్ల మధ్య ఆర్మీ మరియు నావీ రంగానికి సంబంధించి సైనిక విన్యాసాలను కూడా ప్రతి సంవత్సరం నిర్వహించడం అనేది జరుగుతుంది సో ఇక్కడ మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్లో ఈ పే ఈ నేమ్ అనేది మనం గుర్తుంచుకోవాలి ఇది వచ్చేసి మనకు ఎక్సర్సైజ్ సంప్రీతి అనేది సో ఇది ఆర్మీ సైనిక విన్యాసానికి సంబంధించిన ఒక ఉమ్మడి సైనిక విన్యాసంగా మనం చెప్పుకోవచ్చును ఇక నావీకి సంబంధించి ఎక్సర్సైజ్ మిలాన్ అనే పేరుని గుర్తుంచుకోండి సో ఇది కూడా ఒక జాయింట్ ఎక్సర్సైజ్ ఇండియా మరియు బంగ్లాదేశ్ల మధ్య సో ఇక బార్డర్ మేనేజ్మెంట్కి కనుక ఒకసారి మనం తీసుకుంటే ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య సరిహద్దు అనేది దాదాపుగా నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్లుగా ఉందని మనం చెప్పుకోవచ్చును సో ఇది అతిపెద్ద సరిహద్దుగా ఇరు దేశాల మధ్య కొనసాగుతుంది సో ద ఇండియా అండ్ బంగ్లాదేశ్ ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఫాలోయింగ్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ రాటిఫికేషన్ ఇన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సో ఇండియా మరియు బంగ్లాదేశ్ ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ఈ సరిహద్దులను పంచుకునే వివా పంచుకునే విషయంలో ఇరు దేశాల మధ్య ఒక ఒప్పందం అనేది కుదుర్చుకోవడం అనేది జరిగింది సో కోఆపరేషన్ ఓవర్ రివర్స్ సో ఇండియా అండ్ బంగ్లాదేశ్ షేర్స్ ఫిఫ్టీ ఫోర్ కామన్ రివర్స్ ఇరు దేశాల మధ్య ప్రవహించే నదులు దాదాపుగా యాభై నాలుగు నదులు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చును సో ఏ బయోలేటరల్ జాయింట్ రివర్స్ కమిషన్ ఈజ్ వర్కింగ్ సిన్స్ నైన్టీన్ సెవెంటీ టూ సో ఇరు దేశాల మధ్య ఈ నదుల సంబంధించి ఒక రివర్స్ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది సో దీనినే మనము జాయింట్ రివర్స్ కమిషన్ అని చెప్పుకోవచ్చు ఈ జాయింట్ రివర్స్ కమిషన్ అనేది భారత్ మరియు బంగ్లాదేశ్ల మధ్య ఏర్పడింది పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో దీని ఎందుకంటే టు మెయింటైన్ ద లెసియన్ బిట్వీన్ ద టూ కంట్రీస్ టు మ్యాక్సిమైజ్ ద బెనిఫిట్ ఫ్రమ్ కామన్ రివర్స్ సో దాదాపుగా ఈ యాభై నాలుగు నదులు ఏవైతే ఉన్నాయో ఇరు దేశాల మధ్య ప్రవహించే కామన్ నదులు సో దీని ద్వారా ఇరు దేశాలకు ప్రయోజనకరంగా ఉండేలా చూడడానికి ఈ జాయింట్ రివర్స్ కమిషన్ను నైన్టీన్ సెవెంటీ టూలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఇది గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్ రిలేషన్స్ ఆర్థిక పరమైన వ్యవహారాలు కనుక ఒకసారి మనం చూసుకుంటే బంగ్లాదేశ్ ఈజ్ ఇండియాస్ బిగ్గెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ ఇన్ సౌత్ ఆసియా సో మొత్తం సౌత్ ఆసియాలో భారతదేశానికి బంగ్లాదేశ్ అనేది ఒక వాణిజ్య పరమైన భాగస్వామిగా మనం చెప్పుకోవచ్చు ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ టు ది బంగ్లాదేశ్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ నైన్ పాయింట్ టూ వన్ బిలియన్ డాలర్లుగా ఉన్నాయి సో ఇంపోర్ట్స్ ఫ్రమ్ బంగ్లాదేశ్ ఫర్ ద సేమ్ పీరియడ్ ఈస్ వన్ పాయింట్ టూ బిలియన్ డాలర్లుగా ఉన్నాయి సో ఇక కోఆపరేషన్ ఇన్ పవర్ సెక్టార్ పవర్ సెక్టార్లో కనుక మనం చూసుకుంటే ఇండియా బంగ్లాదేశ్ పవర్ సెక్టార్ రంగంలో బంగ్లాదేశ్ ఈజ్ కరెంట్లీ ఇంపోర్టింగ్ ద సిక్స్టీన్ హండ్రెడ్ మెగా వాట్స్ ఆఫ్ పవర్ ఫ్రమ్ ఇండియా సో ఇండియా నుంచి దాదాపుగా పదహారు వందల మెగా వాట్ల పవర్ని బంగ్లాదేశ్ అనేది పొందడం జరుగుతుంది సో ఇది మనకు ఒక ఓవరాల్ బ్యాక్గ్రౌండ్ మీకు ఓవరాల్గా ఒక ఐడియా రావడానికి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తున్నాను సో జస్ట్ మనకి ఇక్కడ వచ్చిన వార్త ఏంటంటే ఈ వ్యాక్సిన్కి సంబంధించి న్యూస్ అనేది ఇవ్వడం జరిగింది అదేవిధంగా తీస్తా ప్రాజెక్ట్కి సంబంధించిన న్యూస్ కూడా మనకు ఎక్కువ ఇక్కడ హైలైట్ చేయడం అనేది జరిగింది ఈ న్యూస్లో సో దీనికి మనం కొంచెం బ్యాక్గ్రౌండ్ కనుక చూసుకుంటే మనకు ఏ క్వశ్చన్ అడిగినా కానీ ఈజీగా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సో దానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ కూడా మీకు ఇక్కడ ఇచ్చాను క్లియర్గా ఇక నెక్స్ట్ టాపిక్ కనుక చూసుకుంటే గవర్నమెంట్ టు సెటప్ ద నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అని మనకి ఇక్కడ ఒక వార్త కనిపిస్తుంది సో ఇది నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీకి సంబంధించింది సో ఈ న్యూస్ కనుక ఒకసారి తెలుగులో కూడా వచ్చింది యువతకు భరోసాని ఉద్యోగ నియామకాలకు సంబంధించి జాతీయ సంస్థను ఏర్పాటు చేయడం అనేది జరిగింది సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో సంస్కరణలు తీసుకువచ్చే విధి విధానాల్లో భాగంగా ప్రస్తుతం భారత ప్రభుత్వము ఒకే దేశము ఒకే పరీక్ష అనే విధానంతో జాతీయ నియామకాల సంస్థ దీనినే నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అని అంటారు సో దీనిని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది సో దీని ద్వారా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన పరీక్షలు ఏదైతే ఉన్నాయో సో దానిని దేశవ్యాప్తంగా ఈ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ద్వారా నిర్వహించడం అనేది జరుగుతుంది సో రైల్వే బ్యాంకింగ్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కింద సో భర్తీ చేసే ఉద్యోగాలకు ఒకే ఉమ్మడి ప్రాథమిక అర్హత పరీక్షను నిర్వహించేందుకు ఈ ఏజెన్సీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది సో దానికి సంబంధించి ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో ద యూనియన్ కాబినెట్ అప్రూవ్డ్ క్రియేషన్ ఆఫ్ ది నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఫర్ కండక్టింగ్ ద కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ దీన్ని సిఈటి అని అంటారు కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫర్ వేరియట్ వేరియంట్ గవర్నమెంట్ జాబ్స్ సో వివిధ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ఈ పరీక్షను నిర్వహించడం అనేది జరుగుతుంది సో సెక్రటరీ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ఆఫ్ అండ్ ట్రైనింగ్ సెట్ విత్ ది త్రీ ఆఫ్ ద ట్వంటీ సెంట సెంట్రల్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ వుడ్ బి బ్రాడ్ అండర్ ద ఎన్ఆర్ఏ అంటే ఈ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ కింద ప్రస్తుతము మూడు విభాగాలకు పరీక్షలు నిర్వహించడం అనేది జరుగుతుంది సో భవిష్యత్తులో మిగతా ఇరవై విభాగాలను కూడా ఈ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ కిందకి తీసుకురానున్నారు సో ఈ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీని ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం కనుక ఒకసారి మనం కనుక తీసుకుంటే ప్రస్తుతం ఈ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో ఈ రిక్రూట్మెంట్కు సంబంధించి అప్లికేషన్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి సో వివిధ పోస్టులకు సంబంధించి అభ్యర్థులు నిర్వహించే పరి అభ్యర్థులకు నిర్వహించే నియామక సంస్థల పరీక్షలు ఏవైతే ఉన్నాయో అటు ఈ నియామక సంస్థలు ఒకే అభ్యర్థి విభిన్న పరీక్షలకు హాజరు కావాల్సిన పరిస్థితి అనేది ఉంది ఒకవేళ ఒకటే రోజు సేమ్ ఎగ్జామ్ ఉన్న సందర్భాలు కూడా మనం గతంలో చూసాము సో ఇటువంటి సమస్యలను పరిష్కరించడానికి అదేవిధంగా ఒక అభ్యర్థి ఈ విభిన్న సంస్థలు నిర్వహించే పరీక్షలకు ఫీజులు చెల్లించాల్సిన అవసరం అనేది ఉంటుంది సో దీని ద్వారా ఆర్థికంగా మరింతగా భారం పడే అవకాశం అనేది ఉంటుంది ఇక ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ ఎగ్జామ్ సెంటర్స్కి సంబంధించి అభ్యర్థి వివిధ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించాల్సి రావడము అదేవిధంగా సెక్యూరిటీ పరమైన ఇబ్బందులు సో ఇటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి వీటన్నిటినీ ఒకే గొడుగు కిందికి తీసుకురావడానికి ఈ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీని ఏర్పాటు చేసి ఒకే కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ను నిర్వహించనున్నారు సో ఇది దీని యొక్క ప్రధానమైన ఉద్దేశము సో ప్రస్తుతం దీన్ని నూట పదిహేడు జిల్లాలలో ఏర్పాటు చేయనున్నారు ప్రయోగాత్మకంగా దాని తర్వాత దేశవ్యాప్తంగా దీన్ని విస్తరిస్తారు సో మరొక ముఖ్యమైన ఇంపార్టెంట్ అంశం వచ్చేసి ప్రస్తుతము ఈ ఎగ్జామ్ని పన్నెండు లాంగ్వేజెస్లో కన్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది అది ఒకసారి మీరు గుర్తుంచుకోవాలి సో ఈ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ను ప్రతి సంవత్సరానికి రెండు సార్లు నిర్వహించడం అనేది జరుగుతుంది సో ఇది దీనికి సంబంధించిన అంశం ఇది ఇది ఒకసారి ఫిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోండి ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే వీ హ్యావ్ నో రోల్ ఇన్ ఏపీస్ డెసిషన్ ఆన్ క్యాపిటల్ సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి వివాదాలు అనేవి కొనసాగుతున్నాయి ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వివాదాస్పదమైన బిల్లును గవర్నర్ చేత ఆమోదించడం అనేది జరిగింది సో పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం హైకోర్టులో దీనికి సంబంధించి పిటిషన్స్ అనేవి వేయడం అనేది జరిగింది సో సుప్రీంకోర్టులో కూడా కొన్ని పిటిషన్స్ అనేవి కొనసాగుతున్నాయి సో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వము ఒక క్లారిటీని ఇవ్వడం అనేది జరిగింది సో ద యూనియన్ గవర్నమెంట్ రీఇటరేటెడ్ దట్ ఇట్ హ్యాస్ నో రోల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ డెసిషన్ ఆన్ ద క్యాపిటల్ సిటీ అండ్ ఇట్ వాజ్ నాట్ కన్సల్టెడ్ బై ది స్టేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఫ్రేమింగ్ ద ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ రిపీల్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ సో ఈ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనేది ఎటువంటి జోక్యం చేసుకోదని సో కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి బాధ్యత అనేది లేదని క్యాపిటల్ని నిర్ణయించే విషయంలో ఆ రాష్ట్రానికి అధికారం ఉంటుందని కేంద్రం స్పష్టం చేయడం అనేది జరిగింది సో ఇది దీని యొక్క ప్రధాన సారాంశం ఇది ఈ వార్తకు సంబంధించి కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక రాష్ట్రానికి సంబంధించి ఆ క్యాపిటల్ను నిర్ధారించడానికి ఆ రాష్ట్రానికే అధికారం అనేది ఉంటుంది కానీ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఏమీ ఉండదు అనేది మనం గుర్తుంచుకోవాలి సో ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము మూడు రాజధానులను ప్రకటించింది జ్యుడిషియల్ అండ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్స్ అదేవిధంగా కామన్ క్యాపిటల్ వచ్చేసి అమరావతి దీనిగా ప్రకటించడం అనేది జరిగింది కాబట్టి సో ఈ న్యూస్ కొంచెం జస్ట్ గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ టాపిక్ కనుక మనం చూసుకుంటే ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్లో ఇంపార్టెంట్ యుఏఈ కనెక్ట్స్ ఫస్ట్ అరబ్ న్యూక్లియర్ ప్లాంట్ టు పవర్ గ్రిడ్ అని మనకి ఇక్కడ ప్రధానంగా వార్త కనిపిస్తుంది సో ఇక్కడ మనకు జస్ట్ ప్రిలిమ్స్ పాయింట్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశం వచ్చేసి ఇక్కడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏదైతే ఉందో ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సో మొట్టమొదటిసారిగా బరాక్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి సంబంధించి దీనిని ఒక నేషనల్ గ్రిడ్కి అనుసంధానం చేయడం అనేది జరిగింది ఇది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఈ బరాక్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గురించి గుర్తుంచుకోవాలి దానికి సంబంధించి సమాచారం మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో బరాక్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఈజ్ ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఫస్ట్ న్యూక్లియర్ పవర్ స్టేషన్ సో ఇది మొట్టమొదటి న్యూక్లియర్ పవర్ స్టేషన్గా మనం చెప్పుకోవచ్చును సో ద ఫస్ట్ న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఇన్ ద అరేబియన్ పెన్స్లా అండ్ ద ఫస్ట్ కమర్షియల్ న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఇన్ ద అరబ్ వరల్డ్ సో దీనికి ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి గుర్తుంచుకోవాలి సో ప్రస్తుతం దీన్ని ఏం చేశారంటే ఈ బరాక్ ప న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని అక్కడ నేషనల్ గ్రిడ్కి అనుసంధానం చేయడం అనేది జరిగింది సో టోటల్ కెపాసిటీ వచ్చేసి దీనికి యా ఐదు వేల ఆరు వందల మెగావాట్ల కెపాసిటీ అనేది ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి ఉంటుంది సో విచ్ ఇంటెండెడ్ సప్లై దర్ అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ యుఏసి ఎనర్జీ నీడ్స్ సో ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉపయోగించుకునే విద్యుత్ ఏదైతే ఉందో అందులో ఇది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ని సప్లై చేస్తుంది సో దీనికి సంబంధించి ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోండి ఇక దీనికి సంబంధించి మీకు క్లియర్గా ఈజీగా గుర్తుండడానికి మీకు ఇక్కడ ఒక ఇమేజ్ని కూడా ఇవ్వడం అనేది జరిగింది సో అరబ్ వరల్డ్ ఫస్ట్ న్యూక్లియర్ ప్లాంట్ ఇక్కడ మొత్తం నాలుగు రియాక్టర్లు ఉంటాయి ఈ నాలుగు రియాక్టర్లలో దాదాపుగా పద్నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయనున్నారు మొత్తం వచ్చేసి ఐదు వేల ఆరు వందల మెగావాట్ల విద్యుత్ ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ద్వారా సో ఇక్కడ వచ్చేసి ప్రస్తుతం ఈ రియాక్టర్ వన్ని నేషనల్ గ్రిడ్కి అనుసంధానం చేయడం అనేది జరిగింది సో భవిష్యత్తులో ఈ మిగతా రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా గ్రిడ్కి అనుసంధానం చేస్తారు అంటే ప్రస్తుతం ఉత్పత్తి స్టార్ట్ అయ్యిందని మనం చెప్పుకోవచ్చును సో దానికి సంబంధించి ఇక్కడ లొకేషన్ కూడా ఇవ్వడం జరిగింది అరబ్ స్టేట్స్ గోయింగ్ టు న్యూక్లియర్ ఈజిప్ట్ సూడాన్ అదేవిధంగా జోర్డాన్ సౌదీ అరేబియా యుఏఈకి సంబంధించి సో ఇక్కడ ప్రస్తుతం నాలుగు అనేవి ఉన్నాయి యూఏఈలో సో సౌదీ అరేబియాలో చాలా ఎక్కువగా ఉన్నాయి సో జోర్డాన్లో వచ్చేసి కేవలం రెండు మాత్రమే ఉన్నాయి సో సూడాన్లో వచ్చేసి ఐదు ఐదు ఉన్నాయి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఈజిప్ట్లో వచ్చేసి నాలుగు ఉన్నాయి ఇక్కడ డ్యూ టు బి ఆపరేషనల్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈజిప్ట్లో సో ఇది ఇక్కడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్కి సంబంధించిన సమాచారం ఇది గుర్తుంచుకోండి సో ఈ పిక్చర్ చూసుకుంటే మీకు ఈజీగా మైండ్లో ఫిక్స్ అయిపోతుందని ఈ పిక్చర్ ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ లై ఇంపార్టెంట్ సౌర బాటలో విమానాశ్రయాలని సో దీనికి సంబంధించి దాదాపుగా ఎనభై ఐదు పాయింట్ తొమ్మిది మెగావాట్లకు చేరిన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం అని కడప హైదరాబాదులో నూతన ప్రాజెక్టులను కూడా ఏర్పాటు చేయనున్నారు సో దేశంలో ఉన్న వివిధ విమానాశ్రయాల సౌర విద్యుత్ వినియోగం దిశగా ముందడుగు వేయడం అనేది జరుగుతుంది సో పౌర విమాన పౌర విమాన శాఖ ఏదైతే ఉందో సో ఇది ఒక నేషనల్ గ్రీన్ ఏవియేషన్ విధానాన్ని రూపొందించడం అనేది జరిగింది ఈ నేమ్ గుర్తుంచుకోండి నేషనల్ గ్రీన్ ఏవియేషన్ విధానము సో కర్బన ఉద్గారాలను వెదజల్లడంలో విమానాలు మరియు ఈ విమానాశ్రయాల పాత్రను మరింతగా తగ్గిం తగ్గించేందుకు ఈ నేషనల్ గ్రీన్ ఏవియేషన్ విధానాన్ని రూపొందించడం అనేది జరిగింది సో దీని యొక్క ప్రధానమైన లక్ష్యం వచ్చేసి ఇక్కడ ఈ విమానాశ్రయాలు ఏదైతే ఉన్నాయో ఇక్కడ ఈ విమానాశ్రయాల్లో మ్యాక్సిమం సౌర విద్యుత్తును ఉపయోగించుకునే విధంగా దీన్ని కన్వర్ట్ చేయడం అనేది జరుగుతుంటే ప్రస్తుతం ఎలక్ట్రిసిటీని ఎక్కువగా ఉపయోగిస్తున్న సందర్భంలో సౌర విద్యుత్తును మరింతగా పెంచే అవకాశం అనేది ఉంటుంది ఈ నేషనల్ గ్రీన్ ఏవియేషన్ ద్వారా సో తద్వారా కాలుష్యాన్ని కొంత మేరకు తగ్గించవచ్చు సో ఇక కొచ్చిన్ ఎయిర్పోర్ట్కి సంబంధించి కొచ్చిన్ ఎయిర్పోర్ట్ ప్రపంచంలోనే సౌర విద్యుత్ను ఉపయోగించుకుంటున్న తొలి విమానాశ్రయంగా మనం గుర్తుంచుకోవాలి సో రెండు వేల పదిహేనవ సంవత్సరంలో దీనిని ప్రారంభించడం అనేది జరిగింది పన్నెండు మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఇక్కడ కొచ్చిన్ విమానాశ్రయంలో ఈ సౌర విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది ప్రస్తుతం ఇది నలభై మెగావాట్లకు కూడా విస్తరించడం అనేది జరిగింది సో రెండు వేల పద్దెనిమిదిలో ఐక్యరాజ్య సమితి నెలకొల్పిన ఛాంపియన్ ఆఫ్ ఎర్త్ పర్యావరణ అవార్డును కూడా పొందింది ఈ కొచ్చిన్ ఎయిర్పోర్ట్ అని గుర్తుంచుకోండి ఇక మన తెలుగు రాష్ట్రాల్లో కనుక తీసుకుంటే కడపలో వచ్చేసి ఎనిమిది మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రణాళికలను రూపొందించడం అనేది జరిగింది సో ఇక సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పదిహేను మెగావాట్లతో ఉంది ఇది కోల్కతాలో ఉంటుంది హైదరాబాదులో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది పది మెగావాట్లతో ఉంటుంది సో భవిష్యత్తులో వీటిని దేశంలోని మిగతా విమానాశ్రయాలకు కూడా విస్తరించనున్నారు సో ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సెన్సెస్కి సంబంధించి జనగణనకు సంబంధించిన సమాచారం ఇది సో ప్రస్తుతం కరోనా వైరస్ ఉన్న నేపథ్యంలో ఈ జనగణన అనేది పెండింగ్లో ఉందని చెప్పొచ్చున్నా సో దీనిని కొనసాగించే పరిస్థితి లేదు సో ఎందుకంటే ఈ కరోనా వైరస్ తర్వాత లాక్డౌన్ అనేది కొనసాగింది సో ప్రస్తుతం కేసుల సంఖ్య అనేది క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ జనగణన అనేది సాధ్యం కాని పరిస్థితి సో దీనిని వాయిదా వేయడం అనేది జరిగింది సో దీనిని వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో మళ్ళీ మొదలు పెట్టనున్నారు సో అప్పుడు పరిస్థితులకు అనుగుణంగా సో దీనిని మళ్ళీ లేట్ అయినా కావచ్చు చెప్పలేము సో ప్రస్తుతం అయితే ఇది న్యూస్ గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి స్వేచ్ఛాయుత ఎన్నికల కోసమని బెలారస్లో పెద్ద ఎత్తున నిరసనలు అని మనకు ప్రధానంగా ఇక్కడ వార్త కనిపిస్తుంది ప్రస్తుతం బెనారస్లో ఒక రాజకీయ సంక్షోభం అనేది నెలకొల నెలకొంది సో దానికి సంబంధించిన వార్త ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఎన్నికలు నిర్వహించాలని చాలా పెద్ద ఎత్తున నిరసనలు అనేవి కొనసాగుతున్నాయి సో ఇక్కడ బెలారస్ వివరాలు కనుక ఒకసారి మనం తీసుకుంటే దీని యొక్క విస్తీర్ణం వచ్చేసి దాదాపుగా రెండు లక్షల కిలోమీటర్ల వరకు ఉంటుంది జనాభా తొంభై ఐదు లక్షలు దీని యొక్క రాజధాని వచ్చేసి మిస్క్ అనే రాజధాని ఉంటుంది భాషలో రష్యన్ బెలారేషియన్ అనే మా భాషలను ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది సో ఇక్కడ నైన్టీన్ నైంటీ ఫోర్ నుంచి అధ్యక్ష పీఠంపై ఉన్న అలెగ్జాండర్ లుకషెంకో దాదాపుగా ఎనభై శాతం ఓట్లతో గెలుపొందారని ఎన్నికల సంఘం ప్రకటించింది సో దాని మీద వివాదాస్పదం అనేది కొనసాగుతుంది సో ఎన్నికల సంఘం ప్రకటించిన ఈ వివరాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పుడు ఫలితాలని సో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టడం అనేది జరిగింది సో అదేవిధంగా ఐరోపా సమాఖ్యలో ఉన్న అనేక దేశాలు కూడా ఈ ఎన్నికల ఫలితాలను నమ్మడం లేదు సో కాబట్టి ఇటువంటి నిదర్శనలు అనేవి ఇక్కడ కొనసాగుతున్నాయి సో భవిష్యత్తులో దీని మీద ఎటువంటి నిర్ణయం వస్తుందో వేచి చూడాలి కాబట్టి ఈ ప్లేస్ అనేది మనకు జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సెంటర్ రిలాక్సెస్ నామ్స్ ఫర్ పిఎఫ్సి ఆర్ఈసి టు లెండ్ డిస్కమ్స్ అని ఇక్కడ మనకు ఒక వార్త కనిపిస్తుంది సో దీనికి సంబంధించి మనకు తెలుగులో కూడా వార్త ఇవ్వడం జరిగింది డిస్కమ్లకు వెసులుబాటు అని సో గత సంవత్సరం ఆదాయంలో ఇరవై ఐదు శాతానికి మించి డిస్కమ్లకు అప్పులు ఇవ్వకూడదనే నిబంధనను కేంద్రం సవరించడం అనేది జరిగింది ఉదయ్ అనే పథకం కింద తొంభై వేల కోట్ల రూపాయలను డిస్కమ్లకు రుణాలుగా అందించాలని కేంద్రం గతంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే ప్రస్తుతం ఈ లాక్డౌన్ కొనసాగిన నేపథ్యంలో చాలా రాష్ట్రాలలో ఈ బిల్లుల వసూలు అనేది సరిగా జరగలేదు సో దానికి సంబంధించి ఈ డిస్కంలు ఏవైతే ఉన్నాయో డిస్కంలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్న సందర్భంలో వీటికి వర్కింగ్ క్యాపిటల్ కింద ఆదాయంలో ఇరవై ఐదు శాతానికి మించి రుణాలు ఇవ్వకూడదనే ఒక నిబంధన ఏదైతే ఉందో ఆ నిబంధనను ఈసారికి సడలింపు ఇవ్వనున్నారు ఇది గుర్తుంచుకోండి సో ఇక నెక్స్ట్ ఇక మరొక టాపిక్ చెరకు సేకరణకు పది రూపాయల ధరను పెంచడం అనేది జరిగింది సో చక్కెర మిల్ల రైతులకు చెల్లించే చెరకు సేకరణ ధర ఏదైతే ఉందో ఈ సేకరణ ధరను క్వింటాలకు పది రూపాయలుగా పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది సో జస్ట్ ఇది మనకు గుర్తుంచుకోండి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కనుక తీసుకుంటే నవరత్నాల అమల్లో మరొక ముందడుగు అని సో వైఎస్ఆర్ బీమా అనే పథకాన్ని ప్రారంభించడం అనేది జరిగింది సో ఇటీవల ఆసరా అనే పథకాన్ని కూడా ప్రారంభించడం అనేది జరిగింది సో ప్రస్తుతం వైఎస్ఆర్ బీమా అనే పథకము దాదాపుగా ఒకటి పాయింట్ యాభై కోట్ల కుటుంబాలకు ఈ వైఎస్ఆర్ బీమా పథకం అనేది అందనుంది సో దీనికి సంబంధించి వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించి అదేవిధంగా జగనన్న విద్యా కానుకకు సంబంధించి ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది సో ఈ పథకాలకు సంబంధించి ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది గతంలో సో ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి చూసుకోండి సో అదేవిధంగా రాష్ట్ర మంత్రి మండలి కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది సో అందులో మనకు ఎగ్జామినేషన్ పాయింట్ లో ఇంపార్టెంట్ వచ్చేసి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న డెబ్బై ఏడు గిరిజన మండలాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాన్ని మిగిలిన మండలాల్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని అమలు చేయనున్నారు సో దాదాపుగా ఈ పథకం ద్వారా ముప్పై లక్షల మందికి ప్రయోజనం కలగనుంది సో దీనికోసం దాదాపుగా పద్దెనిమిది వందల కోట్లను కూడా కేటాయించడం అనేది జరిగింది సో ఈ పథకం ద్వారా గర్భిణులు మరియు బాలింతలకు ఆరవ నెల నుంచి ముప్పై ఆరు నెలల వరకు పిల్లలకు ముప్పై ఆరు నెలల నుంచి డెబ్బై రెండు నెలల వరకు పౌష్టిక ఆహారాన్ని అందించడం అనేది జరుగుతుంది ఇది గుర్తుంచుకోండి ఈ పథకానికి సంబంధించి సో శ్రీకాకుళం జిల్లాలో ఒక ప్రయోగాత్మక ప్రాజెక్టుగా అమలు చేస్తున్న లబ్ధిదారుల గడప వద్దకే నాణ్యమైన బియ్యం అనే పథకాన్ని డిసెంబర్ ఒకటి నుంచి అన్ని జిల్లాల్లో ప్రారంభించనున్నారు ఇది కూడా గుర్తుంచుకోండి దీన్ని మొదటగా ఎక్కడ ప్రారంభించారంటే శ్రీలం శ్రీకాకుళం అని గుర్తుంచుకోండి సో ఇక్కడ మరికొన్ని మంత్రిమండలి నిర్ణయాలు కూడా మనకు నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోవాలి ఏపీ ఆక్వాకల్చర్ సీడ్ క్వాలిటీ కంట్రోల్ చట్టం రెండు వేల ఆరు దీనికి కొన్ని సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ను తీసుకురావడం అనేది జరిగింది సో పరిశ్రమల శాఖ రూపొందించిన రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానానికి కూడా ఆమోదం తెలపడం అనేది జరిగింది ఇక నెక్స్ట్ వచ్చేసి తూర్పుగోదావరి జిల్లాలో బల్క్ డగ్ బల్క్ డ్రగ్ పార్క్ ఏదైతే ఉందో ఈ పార్క్ ఏర్పాటుకు ఆమోదం తెలపడం అనేది జరిగింది తూర్పుగోదావరి జిల్లాలో సో కేంద్ర ప్రభుత్వం ఇటీవల మూడు ఈ బల్క్ డ్రగ్ పార్కులను ఆమోదించడం అనేది జరిగింది అందులో సో ఒకదాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టనున్నారు సో ఇక నెక్స్ట్ ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్ కనుక తీసుకుంటే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి భావనపాడు పోర్టు కోసం రూపొందించిన ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్కి ఆమోదం తెలపడం అనేది జరిగింది సో ఈ పోర్టు నేమ్ గుర్తుంచుకోండి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న భావనపాడు పోర్ట్ ఈ నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి సో నెక్స్ట్ వచ్చేసి వైఎస్ఆర్ జిల్లా కొప్పర్తిలో ఒక ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు కూడా మంత్రివర్గం ఆమోదం తెలపడం అనేది జరిగింది సో ఇది ఆల్రెడీ మనకు గతంలో న్యూస్లో కవర్ అయింది ఇక్కడ సో ఇవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ వచ్చేసి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి దిగువ సీలేరు జల విద్యుత్ కేంద్రంలో అదనంగా నూట పదిహేను మెగావాట్ల చొప్పున రెండు యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు సో ఇవన్నీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి మీకు నెక్స్ట్ మనకు నెక్స్ట్ ఇయర్ వచ్చే ఎకనామిక్ సర్వేలో కూడా ఈ పాయింట్స్ అనేవి ఖచ్చితంగా రిపీట్ అవుతాయి కాబట్టి ఇప్పుడు మనం చదువుకుంటే అప్పుడు రివిజన్ చేసినట్లు ఉంటుంది ఎకనామిక్ సర్వే సో ఇక ఈరోజు క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం ఆపరేషన్ ఆసియా కోఆపరేషన్ డైలాగ్ సంబంధించి ఈ క్రింది ప్ర ప్రకటనను పరిశీలించడానికి ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది సో ఇందులో సరైన సమాధానాన్ని గుర్తించండి మొదటి స్టేట్మెంట్ ఆసియా కోఆపరేషన్ డైలాగ్ ఈ ప్రాంతంలోని అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థల అనుసంధానం ఇది ఖండాంతర స్థాయిలో ఆసియా సహకారాన్ని ప్రోత్సహిస్తుంది సెకండ్ స్టేట్మెంట్ ఇది ఆసియాలో వాణిజ్య మరియు ఆర్థిక మార్కెట్ను విస్తరించడము మరియు ప్రపంచ మార్కెట్లో ఆసియా ఆర్థిక పోటీతత్వాన్ని పెంచడం లక్ష్యంగా ఏర్పాటు అయ్యిందని రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు ఇందులో సరైన వాటిని గుర్తించండి ఇక సెకండ్ క్వశ్చన్ ప్రాధాన్యత రంగాల్లో రుణాలు మంజూరు చేసే మార్గదర్శకాల ప్రకారము బ్యాంకులు ఇచ్చే రుణాన్ని ఏ ఏ రంగాలకు నిర్దిష్టంగా ఇవ్వాలి ఇక్కడ కింద ఐదు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది సో ఇందులో సరైన వాటిని గుర్తించండి థర్డ్ క్వశ్చన్ సముద్రంలో తిమింగళాల రక్షణ కోసం వీటిలో ఏది తిమింగల సంరక్షణ కేంద్రాలుగా ఏర్పాటు చేయబడ్డాయి ఇక్కడ మూడు ఆప్షన్స్ ఇచ్చారు హిందూ మహాసముద్రం దక్షిణ మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం అని సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ గుర్తించండి ఇక ఫోర్త్ క్వశ్చన్ ఇది జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళికకు సంబంధించిన క్వశ్చన్ ఇది ఇక్కడ నాలుగు స్టేట్మెంట్స్ ఇచ్చారు సో ఈ నాలుగు స్టేట్మెంట్స్లో కరెక్ట్ సమాధానాన్ని గుర్తించండి ఒకసారి సో ఇది మనకి ఈరోజు ముఖ్యంగా ఉన్న కరెంట్ అఫైర్స్ ఇక ఏకేఎస్ ఐఏఎస్ యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి జనరల్ స్టడీస్ ఫిలిమ్స్ మరియు మెయిన్స్ కోచింగ్ని అందిస్తుంది అదేవిధంగా సివిల్ సర్వీస్ యాప్ట్యూడ్ టెస్ట్ సిసాట్ పేపర్ను కూడా ప్రత్యేకంగా అందించడం అనేది జరుగుతుంది ఇంకా ఎస్ఏ పేపర్ మరియు ఆప్షనల్ సబ్జెక్ట్స్ సోషాలజీ ఆంథ్రోపాలజీ తెలుగు లిటరేచర్ జాగ్రఫీ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వంటి ఆప్షనల్ సబ్జెక్ట్స్ కూడా కోచింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఇక టెస్ట్ సిరీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో టెస్ట్ సిరీస్లో భాగంగా ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అదేవిధంగా మెయిన్స్ టెస్ట్ సిరీస్ని కూడా ఐఏఎస్ రూపొందించడం అనేది జరిగింది ఈ టెస్ట్ సిరీస్ అనేది ఆయా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది సో తద్వారా మీకు కంప్లీట్ సిలబస్ని రివిజన్ చేసే విధంగా ఈ టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది ఇక నెక్స్ట్ ఏపీఎస్సి మరియు టిఎస్పిఎస్సికి సంబంధించి గ్రూప్ వన్ గ్రూప్ టూ కోచింగ్ని కూడా అందజేయడం అనేది జరుగుతుంది సో ఇది రాష్ట్ర స్థాయిలో జరిగే గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూ కోచింగ్ సో దీనికి సంబంధించి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ కోచింగ్ అనేది ఉంటుంది ఇక టెస్ట్ సిరీస్ గ్రూప్ వన్కి సంబంధించి ప్రస్తుతం ఇప్పుడు మెయిన్స్ రాసే అభ్యర్థుల కోసము ఏపీఎస్సి గ్రూప్ వన్ టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇందులో మీకు మొత్తంగా ఇరవై ఐదు టెస్ట్లు అనేవి ఉంటాయి సో ఈ టెస్ట్ సిరీస్లో ఈ ఇరవై ఐదు టెస్ట్లతో పాటు టెస్ట్ డిస్కషన్స్ వీడియోస్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది సో ఇందులో మీకు కంప్లీట్గా వర్తమాన అంశాలతో పాటు ఆయా సబ్జెక్ట్ పేపర్స్కు అనుగుణంగా క్వశ్చన్స్ని రూపొందించడం అనేది జరిగింది కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ అనేది మార్క్స్ మరింతగా గెయిన్ చేసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పవచ్చు సో దీనికి సంబంధించి కంప్లీట్ సమాచారం కోసము ఇక్కడ ఉన్న నెంబర్కి కాల్ చేయండి అదేవిధంగా ఐఏఎస్ అందించే ఆన్లైన్ కోర్సెస్ మరియు మెటీరియల్ కోసము గూగుల్ స్టోర్ నుంచి ఏకేఎస్ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్ ఏదైనా ఉందో సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే కంప్లీట్ మెటీరియల్ వీడియోస్ మీకు అవైలబుల్గా ఉంటాయి సో యాప్ను డౌన్లోడ్ చేసుకోండి సో ఇది మనకు ఓవరాల్గా ఉన్న మొత్తం కరెంట్ అఫైర్స్ ఈరోజు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ